చిగా ప్రభు, ఈ ప్రాంతంలో ప్రజలు రక్షించబడటానికి, ఈ ప్రాంతంలో ప్రజలు దేవునికి సమీపస్థులుగా ఉండటానికి, మరి ప్రభు ఈ అన్యుల మధ్య ఈ మందిరాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. ఎన్ని బాధలు, సమస్యలు, ఏడ్చినటువంటి దినాలు ఎన్నో ఉన్నవి. ఆనాడు ఎంతగా తిరుగుబాటు చేసి అయినను దేవుడు మా పక్షమున నిలువబడి ఈ మందిరాన్ని ప్రభువు పట్ల ప్రభు అనుగ్రహించబడినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి దేవుడు ఇంతవరకు నిర్మాణం చేశాడు. ఇంకా ఎంతో నిర్మాణం ఉంది. మరి నిర్మాణం కొరకు కూడా మరి మీరందరూ ప్రార్థన చేయాలి. ఇందులో ప్రార్థన చేసుకుంటూ ఈ మందిరాన్ని కట్టాలని తలంపు కలిగి ఈరోజు ఈ చిన్న కూడికను దేవుని సన్నిధిలో ఏర్పాటు చేశాం. హల్లెలూయా.
పరి రక్షణకు నిజమైన దారి తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపకరింపలేరుగా తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపకరింపలేరుగా నిదరపోక నన్ను కాయను దినములన్ని సేమమాయను నిదరపోక నన్ను కాయను దినములన్ని సేమమాయను ప్రియకాపరి రక్షణకు నిజమైన దారి గొర్రెనైన నాకు జీవమిచ్చెను తను ప్రాణముగా బలిగా చేసెను గొర్రెనైన నాకు జీవమిచ్చెను తను ప్రాణముగా బలిగా చేసెను శాంతి జలములంత చేర్చెను కృపను చూపి చేత తీర్చెను శాంతి జలములంత చేర్చెను కృపను చూపి చేత తీర్చెను యేసునా ప్రియ కాపరి రక్షణకు నిజమైన దారి నడిచెదను ఆయన అంటే నిలసి ఆయనపై నాగురి నిలసి ఆయనపై నాగురి యేసునా ప్రియ కాపరి రక్షణకు నిజమైన దారి. తెల్లదేవరపల్లి నుండి వచ్చేసినటువంటి సంఘబిడ్డలందరికీ, ఇస్సనపేట నుండి వచ్చినటువంటి సంఘబిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు.
దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి మా సహోదరుడు తమ్ముడు బాబురావు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇంబందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇంబందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి యేసయ్య కృపా మందిర స్థానిక సంఘ సహవాసంలో ఉంటున్నటువంటి శారమ్మ రుతమ్మ వచ్చి ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామమును మహిమపరచాలి. బ్రతుకలేను తండ్రి, నీ ఆదరణే నాకు చాలును. ఆదరణే లేకపోతే బ్రతుకలేను తండ్రి, నీ ఆదరణే నాకు చాలును. కలేనో తండ్రి, నీ ఆ
వచ్చుటకు నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే, చెదిరిన నా మనసును దూరపరచుటకు నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే, రెత్తలైన గుండెను ఓదార్చుటకు నా యొద్దకు వచ్చింది నీ ఆదరణే, నా యొద్దకు వచ్చింది ప్రభు. ఈ ప్రాంతంలో ప్రజలు రక్షించబడటానికి, ఈ ప్రాంతంలో ప్రజలు దేవునికి సమీపస్థులుగా ఉండటానికి, మరి ప్రభు ఈ అన్యుల మధ్య ఈ మందిరాన్ని దేవుడు నిర్మాణం చేశాడు. ఎన్ని బాధలు, సమస్యలు, ఏడ్చినటువంటి దినాలు ఎన్నో ఉన్నవి. ఆనాడు ఎంతగా తిరుగుబాటు చేసి అయినను దేవుడు మా పక్షమున నిలువబడి ఈ మందిరాన్ని ప్రభువు పట్ల ప్రభువు అనుగ్రహించబడినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి దేవుడు ఇంతవరకు నిర్మాణం చేశాడు. ఇంకా ఎంతో నిర్మాణం ఉంది. మరి నిర్మాణం కొరకు కూడా మరి మీరందరూ ప్రార్థన చేయాలి. ఇందులో ప్రార్థన చేసుకుంటూ ఈ మందిరాన్ని కట్టాలని తలంపు కలిగి ఈరోజు ఈ చిన్న కూడికను దేవుని సన్నిధిలో ఏర్పాటు చేశాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు, పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు, ఆకలిలో దాహంలో నీరుగా వచ్చావయ్యా, సేద తీర్చగా అర్పించావయ్యా నిన్ను నీవుగా, యేసు వచ్చావయ్యా సేద తీర్చగా అర్పించావయ్యా నిన్ను నీవుగా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. దేవుని స్తోత్రం. ధరణిలో పాపమే తాండవించుచుండగా కరుణిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజ్యం
మేలు చుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారద్రోలితివి. ధరణిలో పాపమే తాండవించుచుండగా కరుణిగా జన్మించితివి, పాప విముక్తినిచ్చితివి. ఈ లోకంలో చీకటే రాజ్యమేలు చుండగా వెలుగై అవతరించితివి, చీకటి పారద్రోహితివి. నీ రక్తాన్ని చిందించి రక్షణనిచ్చిన యేసు క్రీస్తువా, నీ గాయాలతో మాకు స్వస్థతనిచ్చిన కంచి నేస్తమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. ఆత్మలో శక్తి లేక కుమిలిపోవుచుండగా ఆత్మహారమైతివి, ఆత్మ కలిని తీర్చితివి. శోధనలో చిక్కుకొని బలహీనుడవగా నీ కృపతో నింపితివి, నీ కృప చాలంటిది. నీ హృదయాన్ని తెరచి ప్రతిపాదించిన యేసు క్రీస్తువా, ఎంత ఘోర పాపినైనా మన్నించు దివ్య ధాన్యమా. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ కరుణ గొప్పది, నీ దివ్య కారుణ్యమెంతో గొప్ప గొప్పది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈనాడు నరసింహరావుపాలెం సంఘంలో ట్రాక్ల మీద పాటలు పాడుతున్నారంటే అదంతా దేవుని కృప. మొట్టమొదటిగా ఈ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి సందీప్ బాబు, అలాగే నాని బాబు, దేవునికి స్తోత్రం చెబుదాం. ఎన్ని పాటలు వస్తే అన్ని పాటలు చక్కగా మరి నేర్పిస్తుండగా ప్రభువారు ఎంతగానో దీవించబడుతున్నారు. మరియమ్మ అలాగే బిందు ఇద్దరు కలిసి వచ్చి మరి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం.
దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి ప్రతీది బాబు ప్రత్యేకంగా ఆరాధనలో మనల్ని కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామం పేరట నరసింహారావు పాలెం గ్రామస్తులందరికీ సంఘస్థులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు క్రీస్తుదాసయ్య గారికి వందనాలు, సంఘానికి, గ్రామస్తులు, సంఘ పెద్దలందరికీ వందనాలు. నేను నూతన మందిరంలోనికి రావడానికి ఎంతో నాకు చాలా సంతోషం వేసింది. అడుగుపెట్టినప్పుడు నేను వచ్చి కూర్చున్నప్పుడు నాకు ఒక కోరహ కుమారుల కీర్తన 84వ కీర్తన ఒకటి గుర్తొచ్చింది. ఒకసారి 84వ కీర్తన నేను పాడే పాట కూడా ఈ యొక్క 84వ కీర్తనకు సంబంధించిందే. ఇప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇంకొక మాట చూడండి, 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మందిరంలోనంట ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే అది మనకి శ్రేష్టము. ఆయన కోరహ కుమారులు అంటున్నారు, అయ్యా నీ మందిర ఆవరణం చూడాలని నాకెంతో ఆశగా ఉందయ్యా అని కోరహ కుమారులు పాడిన పాట ఇప్పుడు మీ అందరికీ వినిపించబోతున్నారు. దయచేసి అందరూ కలిసి పాటను కలిసి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఈ పాటను పాడుకుందాం. ఒకసారి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. అందరూ చెప్పండి, యేసయ్య నీ మందిరంలో నిన్ను స్తుతించడం ఎంతో ధన్యం. అందరూ చెప్పండి, పట్టాలి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు అందరూ సంతోషంగా ఆయన ఆరాధిద్దాం. నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. అందరూ కలిసి పాడదాం. శక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. యేసయ్యా నీకే వందనం. నీ యొక్క మందిర ఆవరణంలో ఒక దినము గడుపుటక 1000 దినముల కంటే శ్రేష్టమని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. యా నీ యొక్క సన్నిధిలో కూర్చున్న మేము నిన్ను స్తుతించడం ఎంతో ధన్యకరం. కోవెలలోగిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలోగిలిలో స్థిరవాసము చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా, నా రక్షణమా, నీ కృప నాకు
దయచేయుమా శక్తిమంతుడా. పాడదాం. సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. నీ మందిరం ద్వారం దగ్గర కావలిగా ఉండటానికైనా నాకు అవకాశం దయచేయి. నీ కృపను పొందాలని నా కోరిక తండ్రి అని ప్రతి ఒక్కరూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ ద్వారమునకు కావలిగా ఉండాలని నీ కృపను పొందాలని నా కోరిక. నీ దేవళ ద్వారమునకు కావలిగా ఉండాలని నీ కృపను పొందాలని నా కోరిక. మహనీయుడా మహిమాన్వితుడా నా హృదిలో నిన్ను నిలుపుట నాకు మేలు. పాడదాం. మహనీయుడా మహిమాన్వితుడా నా హృదిలో నిన్ను నిలుపుట నాకు మేలు. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. అందరూ కలిసి నోరు తెరిచి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. అందరూ రెండు చెల్లెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కి, పాపుల రక్షకునికి, మన కోసం దీవుని విడిచి భూకొచ్చిన యేసు మహారాజ్ కి, జై బోలో యేసు మహారాజ్ కి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాము. చిన్న సాక్ష్యం ఉంది ఇప్పుడు. మరి ఈ పరిచర్య చేయటానికి, ఈ మందిరం కట్టడానికి దేవుడు గొప్ప విడులను ఈ ప్రాంతంలో సంఘంలో చేర్చబెట్టాడు. హల్లెలూయా. దేవునికి, సేవకునికి, అలాగనే కూడి ఉన్న సంఘానికి ఎంతగానో ఆదరణ కలిగినటువంటి బిడ్డగా మరి ప్రార్థనాపూర్వకంగా నడిపించడం జరుగుతుంది. దయచేసి వచ్చి రెండు మాటలు సాక్ష్యం చెప్పాలని మనం చేస్తున్నాను. అయ్య మీకు వందనాలయ్య, మీకు అందరికి నా వందనాలు. నాకు గడ్డలు వేసినప్పుడు చాలా బాధపడి చాలా ఏడ్చాను. సంఘంలో నా గురించి నాకు చాలా ప్రార్థన చేశారు. ఈ మందిరం గురించి చాలా సంఘంలో ప్రార్థన చేశారు. నాకు చాలా భయంకరమైన అదిగా వచ్చి అలాంటి గడ్డలు నన్ను వేధించి వేధించి అయ్యగారు వచ్చారు, అమ్మగారు వచ్చారు, మరి ఇంకా అందరు కూడా వచ్చి ప్రార్థన చేశారు నా కోసం, నా కోసం, మందిరం కోసం. మీరందరూ ప్రయాసపడి ఎంతో భారంగా కలిగి ప్రార్థన చేశారు ఈ కొద్ది మందిరాన్ని, ఈ కొద్ది సంఘాన్ని కోసం. మీరందరూ కూడా ప్రార్థన చేసి దేవునికి స్తోత్రము. మందిర పనిలో కానీ అలాగనే సంఘ సహవాసంలో కానీ ఎంతో గొప్ప మరి నాయకత్వంగా దేవుని బిడ్డలు నడిపించడానికి, అలాగనే ప్రార్థన విషయంలో మరి ఎంతగానో సహకరిస్తూ, నిన్న ఈ మందిర విషయంలో ఈ కరెంటు పని చేస్తున్నప్పుడు కంప్లీట్గా నా జేబు ఖాళీ అయిపోయింది. నాకు తెలియదు, మరి అక్క షడన్గా వచ్చి మరి కానుకరించిన వెంటనే నాకు దేవునికి నేను ఎంతగానో స్తుతిస్తలించాను. హల్లెలూయా.
ఆ పని చేసిన వ్యక్తి పద్ధతిమానం పనిచేశాడు. ఎలాగ ఊరికి పంపించాలి ప్రభు అని మరి ప్రార్థన చేసుకుంటూ పనిచేస్తున్నాను. కానీ దేవుడు మరి సాయక ద్వారా ద్వారం తెరిసి ఆ పనివానికి నేను అడగకుండానే ఆమె తీసుకొచ్చి కానుకను సమర్పించింది. దేవునికి స్తోత్రం. అలాగనే గడ్డలు భయంకరమైనటువంటి గడ్డలు పడుకోలేని పరిస్థితుల్లో ఆమెకు ఆ గడ్డల ప్రభావం ఉన్నప్పుడు మరి సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు సంఘము సేవకులు మేమందరం కూడా ప్రార్థన చేసి మరి భోజనం కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో వేదన పడ్డది. అలాగనే తన యొక్క నివాస స్థలముల విషయంలో కూడా ఎన్నో రాత్రులు నేను కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. ప్రభా, ఆ సరిహద్దులను నీవే ఘనపరిచినటువంటి దేవుడవు అని బాధపడుతూ ఏడుస్తూ నాకు చెప్పినప్పుడు నేను మరి ఎలాగనే కుటుంబం కలిసి ప్రార్థన చేయగా ఆమెను దేవుడు తన సరిహద్దులలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి మన మధ్యలోనికి వచ్చినటువంటి దయోజనుల అక్కగారికి కూడా వందనాలు. అక్కగారు ప్రార్థనతో దయోజనులైనటువంటి జీవజలమయ్య గారు వాక్యవాదంలోనికి వస్తారు. ప్రార్థన చేసుకుందాం అండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహాపరిశుద్ధుడా, మహాగరుడు వెను మా పరలోకపు తండ్రి అయ్యా, మీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. గొప్ప దేవుడు నాయన, సర్వాధికారి, సర్వసృష్టికర్తవయ్యా. అయ్యా, నువ్వెంతో నాయన గొప్ప కార్యాలు చేసే మా గొప్ప తండ్రివి. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నాయన. నిజంగా ప్రభువ అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ గ్రామంలో నరసింహారావుపాలెం గ్రామాన్ని మీరు ప్రేమించి నాయన అయ్యా క్రీస్తుదాస్ గారిని మీరు ఈ గ్రామానికి నాయన అయ్యా పరిచర్య నిమిత్తం ఎన్నుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, ఇదిగో నా తండ్రి, పరిచర్య అయితే సాగుతుంది కానీ అయ్యా ఇదిగో మరి మందిరం లేదని బిడ్డలు ఎంతగానో కన్నీరుగార్చి నీ సన్నిధిలో మరపెట్టినప్పుడు దేవా, దైవ సేవకులు ప్రభ అయ్యా క్రీస్తుదాస్ గారు ఎంతో ఆలోచన చేసిన ఆయన అయ్యా మరి నాయన ఈ స్థలాన్ని అయ్యా మరి కొని అయ్యా అదే రీతిగా ఎంతో వ్యయ ప్రయాసలతో నా ప్రభ ఈ మందిరాన్ని కట్టించే విషయంలో అయ్యా ఇదిగో ఎంతో ప్రయాసపడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా మా సొంత ప్రయాస అయితే అది వ్యర్థమే కానీ ప్రభ అయ్యా మీరు బిడలకు తోడుగా ఉన్నారు నాయన, మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా మంచి మందిరాన్ని గ్రామంలో ఇచ్చినందు స్తోత్రాలు. నిజంగా దీని నిర్మాణంలో ఎంతో వ్యయ ప్రయాసలు ఉన్నాయి ప్రభ అయ్యా, ఎంతోమంది బిడలు కన్నీరు గార్చారు దేవా, ఎంతోమంది వారి నాయన గుప్పిలు విప్పి అయ్యా నాయన వారి హస్తాలు చాపిన ఆయన నాయన మీకు నాయన ఈ మందిరం కట్టడం విషయంలో ఎంతో సహాయం చేశారు తండ్రి, మీ స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా నాయన ఈ మందిరాన్ని నాయన అయ్యా అనేకులకు ప్రార్థనా మందిరముగా వాడబడినట్లు సహాయం దయచేయండి అయ్యా. ఈ గ్రామం అంతా ఈ మందిరం ద్వారా రక్షించబడినట్లు సహాయము దయచేయండి తండ్రి, మీ స్తోత్రాలు. పరిశుద్ధుడా నాయన, ఆనాడు నాయన బెతెస్దా కొనేరు దగ్గరకు వచ్చినప్పుడు ఏ రీతిగా స్వస్థపరచబడ్డారో అయ్యా అనేక మంది బిడలు ప్రభా ఈ గ్రామంలో నాయన అయ్యా నిన్ను ఎరగని వారు కూడా ఈ స్థలానికి వచ్చి ఈ మందిరంలో ప్రార్థన చేసుకుని స్వస్థపరచబడి రక్షించబడి వెళ్ళే భాగ్యము దయచేయండి తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. అయ్యా ఎంతో కష్టపడిన ప్రభా అయ్యా ఇదిగో నాయన నీ బిడ్డలను మీరు మర్చిపోకుండా నాయన అనేక రెట్లు ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా. దైవ సేవకులున్న ప్రభా ఈ గ్రామంలో మీరు ఎత్తిపట్టండి నాయన, మీకు వందనాలు ప్రభా అయ్యా. నీ కుమారుడు ఎంతో ప్రయాసతో దూర ప్రాంతం నుంచి నాయన అయ్యా మరి ఈ గ్రామానికి వచ్చి నాయన నీ సువార్తను అందిస్తూ ఉంటుండగా నా ప్రభా బిడలందరూ సువార్తను అంగీకరించే భాగ్యము దయచేయండి. దైవ సేవకునికి నాయన ఒక కుడిభుజంలాగా ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. ఆనాడు నాయన పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు నా తండ్రి నాయన అయా ఎంతగానో నాయన అక్కడ అయా సంఘం ఎంతగానో నాయన పౌలు గారి కొరకు ప్రార్థించింది నాయన అయా ఎంతగానో సహాయం చేశారు ప్రభువ. అకుల ప్రిస్కిల్ల అనేవారు నాయన ఎంతగానో ఆ కుటుంబం ద్వారా నాయన అయా ఇదిగో సేవకునికి ఎంత మేలు జరిగింది నా తండ్రి. ఆ రీతిగా నాయన ఈ సేవకుని ప్రభువ మీరు ఎత్తిపట్టి ఆశీర్వదించి ఈ గ్రామంలో అనేకులకు నాయన నీ సువార్త రాజ్య వ్యాప్తి జరుగునట్లు అనేక మంది రక్షించబడి నీ రాజ్య వారసులో ఉన్నట్లు సహాయము దయచేయండి అయ్యా. ఇంకా ఎంతో నాయన పని ఉంది నాయన, ఈ పనిలో కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా.
యేసయ్యా నాయన ఇదిగో ప్రతి పనిలో నాయన అయ్యా ప్రతి పనిముట్టును మీరు సమకూర్చండి తండ్రి, మీ స్తోత్రాలు అయ్యా. ఇప్పటి వరకు సమకూర్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఎంతో సంతోషంగా ఈ రాత్రికాల సమయంలో మందిరంలో కూడుకొని అయ్యా మరి ఈరోజు ప్రారంభించి ఉండగా నా తండ్రి, అయ్యా నాయన ఈరోజు ఎంతో సంతోషంగా బిడ్డలున్నారు అయ్యా. వారు ఇంకా అనేక ఆత్మల సంపాదనలో కూడా నా తండ్రి సంతోషంగా సమాధానంగా సాగిపోయే భాగ్యము దయచేయమని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకొని చూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి దైవ సేవకురాలు అక్కగారికి ప్రభు పేరిట వందనాలు. మరి ఈ మందిరం కట్టడానికి దేవుడు ఒక బలమైన పునాదిని నాకు ప్రభు అనుగ్రహించాడు. ఒక రెండు మాటలు చెప్పాలని రమ్యకి కోరుచున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన దైవ సేవకులకు, అలాగే ఆంటీ గారికి, వారి కుటుంబానికి, అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తెల్లదవరపల్లి నుంచి ఇక్కడ వచ్చిన సంఘానికి, అలాగే నరసింహరపాలెం సంఘానికి, కూడి వచ్చిన బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మందిరాన్ని నిర్మించే రోజు నేను వచ్చాను. స్టార్టింగ్ పునాది వేసిన దగ్గర నుంచి, పునాది వేసిన రోజే పెద్ద గొడవ అవడం జరిగింది. ఇక్కడే మేమెంతగానో ఎంతో సంతోషంతో వచ్చాను నేను ఈ ప్రాంతానికి. వచ్చి మా డాడీ అన్నారు ఈరోజు మనము పని మొదలు పెట్టబోతున్నామని చెప్పేసి తీసుకొచ్చారండి ఇక్కడికి. తీసుకొచ్చినప్పుడు ఎంతో సంతోషంగా నేను, మా అమ్మ, డాడీ ముగ్గురం వచ్చాం. మాతో పాటు ఒక దైవ సేవకుడు, దైవ సేవకురాలు వచ్చారు. అయితే ఎంతో సంతోషంగా ఈ ప్రదేశానికి వచ్చి ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంటే ఆ రోజే గొడవ జరగడం మొదలెట్టిందనమాట. ప్రభువా, నేను నీ సేవ చేయడంలో ఎంత చాలా అలచడులు వస్తాయని తెలుసు, అనేకమైన ఆటంకులు, అనేకమైన ఇబ్బందులు వస్తాయని తెలుసు, కానీ ప్రారంభించిన రోజే కూడా ఇంత గొప్ప ఆపద వచ్చింది ప్రభు అని ఆ రోజు నుంచి కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అనేకమైన శోధనలు, అనేకమైన అనేకంగా వచ్చాయి. అయితే ఒక్కొక్కసారి అయితే డాడీ వచ్చేవాళ్ళు నైట్, బుధవారం నైట్ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ప్రార్థనకు వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత కూడా అయితే అసలు కనీసం పడుకునే వాళ్ళు కాదు. అలా ప్రార్థన చేస్తూ ఒక్కొక్కసారి అర్థమయ్యేది కాదు, ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ ఈ ప్రదేశంలో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో మా ఇంట్లో ఎప్పుడు చెప్పలేదండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇక్కడికి ఈ గ్రామం వచ్చి ఎవరన్నా ఇంటికి వెళ్తే ఇలా జరిగిందమ్మా సంగతి ఇది అని చెప్పేసి ఎవరన్నా చెప్తే మేము వింటమే, కానీ మా డాడీ నోటి ద్వారా మేము ఎప్పుడు వినలేదు ఇలా జరిగింది అని చెప్పేసి. కానీ ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి ఇరుకుల్లో కూడా దేవుడు ఒక మందిరాన్ని మాకు, మనందరి కోసం, మనందరం ప్రార్థన చేసుకోవడానికి ఈ మందిరాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ మందిరం కట్టి స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు మా కుటుంబంలో కూడా గొప్ప అద్భుత కార్యం చేశాడు. మా డాడీ అంటారు ఎప్పుడు, ఈ మందిరం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో కొన్ని రోజులకే నాకు ఉద్యోగం వచ్చిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అనేవాళ్ళు అనమాట, ఈ ఉద్యోగం ఎందుకు వచ్చిందంటే ఈ మందిరాన్ని కట్టించాలి అని చెప్పేసి సొలొమోనుకి ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చాడో నీ పట్ల కూడా అదే వాగ్దానం ఉంది. దావీదు అయితే కట్టలేకపోయా, దావీదు విషయంలో అయితే దావీదు బాధపడ్డాడు, నేను దేవదారు ప్రాణులతో కట్టిన ఈ మందిరం, ఈ యొక్క గృహంలో ఉంటున్నాను కానీ యెహోవా మందసం నా డేరాలో ఉందని ఎంతగానో బాధపడ్డాడు. ఆ యొక్క సమూయేలు గ్రంథం మనం చదువుతున్నప్పుడు దావీదు బాధపడుతున్నట్టుగా మనం చూసాం. కానీ దేవుడు దావీదు పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ యొక్క అతని వంశావళిని, అతని వంశాన్ని స్థాపించడానికి దేవుడు కృప చూపాడు. సొలొమోను ద్వారా ఆ యొక్క యెహోవా మందిరాన్ని కట్టించాడు. అలాగే దేవుడు కూడా మా జీవితంలో ఈ మందిరాన్ని కట్టడానికి మా దగ్గర అయితే అంత యోగ్యత లేదు. మా యొక్క శక్తి సామర్థ్యాలు అయితే సరిపోవు, కానీ మీ అందరి యొక్క కృషి, మీ అందరి యొక్క దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించిన ప్రార్థన, దేవుని సన్నిధిలో పెట్టిన మొరలు పెట్టిన విధానాన్ని బట్టి దేవుడు ఈ యొక్క కార్యాన్ని గొప్పగా జరిగించాడు. ఇక మీదట ఇక్కడి నుంచి కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం అందరం కూడా ఈ సన్నిధిలో ప్రార్థన చేసి అనేక మంది గురించి మొరపెట్టాలనేదే మన ఆశ. కాబట్టి దేవుడిచ్చిన మందిరాన్ని మీరందరూ కూడా ఇంకనూ మీ యొక్క ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా దీనికోసం మిగతా ఉన్న పనికో నిమిత్తము ఇంకనూ ఎంత అయితే సాతాను శోధనలు ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి.
అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు, ఎందుకంటే మేము పరిచర్య మొదలుపెట్టింది 2003 సంవత్సరంలో. అప్పటి నుంచి కూడా మందిరం లేదని ఎంతో శోధన, ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అయినా సరే, ఇప్పుడు మా ఇంటికి రావాలన్నా సరే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎవరిని ఇంటికి వెళ్ళాలన్నా సరే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేవుని మందిరం అంటే ప్రతి ఒక్కరిది, అందరూ కూడా మా చర్చి అని చెప్పుకుంటారు, కానీ మా ఇల్లు అని చెప్పుకోరు కదండి. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళే మా ఇల్లు అని చెప్పుకుంటారు. చర్చి మాత్రం ఊరోళ్ళు అందరూ ఏమని చెప్పుకుంటారు? మా చర్చ అనే చెప్పుకుంటారు. దీని మీద అందరికీ అధికారము ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీని నిమిత్తం ఇంకా ప్రార్థన చేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను. దేవునికి నిజంగా చాలా కృతజ్ఞతలు తెలియజేయాలండి దీని నిమిత్తమై. ఇంకనూ కూడా ఎటువంటి సాతాను శోధనలు రాకుండా దేవుడు ఇంకా బలంగా, ఎన్ని సాతాను శోధనలు వచ్చినా మనం ఎదిరించగల శక్తి మన దగ్గర ఉంది. ప్రార్థన అనే శక్తి మనకి ఉండాలి. ప్రార్థనతో మనం ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క సాతాను కూడా ఈ స్థలంలో నిలబడలేదు. అనేక మంది కూడా ఈ సన్నిధిలో ప్రార్థన చేయాలని మా ఆశ. దేవుడు ఈ యొక్క గొప్ప మందిరాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు ఈ మందిరం కొరకు తమ శక్తిని ఉపయోగించారో వారందరికీ కూడా ఆ యొక్క దేవుని సన్నిధిలో మీ అందరికీ నా వందనాలండి. దేవుడి అవకాశం ఇచ్చిన ఐగాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మరి మందిరం కట్టాం కానీ ఆత్మలు ఇంకా సంపాదించాలి. నా కోరిక ఏంటంటే కృప, ఏసయ్య కృపా మందిర అధినేత కులాగనే ఏసయ్య కృపా టీవీ నిర్మాణం చేసినటువంటి దైవజనులు జీవజలమై గారు, అమ్మగారు, వారి పెద్దబాబు జ్యేష్ఠ కుమారుడు సందీప్ బాబు, మా అమ్మాయికి రెండో అమ్మాయికి రెండో అల్లుడుగాను వారికి మొదటి కుమారుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. ఈ పరిచర్య, ఈ భారము, వారు ప్రార్థించేటువంటి విధానము, ఈ ప్రాంతంలో ప్రతి వీధిలో సువార్త జరిగిస్తూ అనేక ఆత్మలను పట్టి ప్రభు సన్నిధిలో నిలిచుండటానికి మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అలాగనే పెద్దలు, పెద్ద గోపి గారు నాకు తండ్రి లాంటి వారు, నిజంగా ఆయనకి మగపిల్లలు లేరు కానీ నాకు లేరు కానీ నన్ను ఏనాడు కూడా అయ్యా అని పిలుస్తాడు. నాకు ఎంతో సంతోషము. భయంకరమైనటువంటి ఆ వాల్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు తెలియజేస్తే ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇద్దరు ఆడపిల్లలే. నేను ఈ పరిచర్యకు వచ్చినప్పుడు ఆ ఇంటిని చూస్తే చాలా చీకటిగా ఉంది. దేవా, మగపిల్లలు లేనటువంటి గృహం ఇలాగే ఉంటుందా? బిడ్డలను, అల్లును ఆశ్రయించడానికి వెళతారు కదా, ఆశ్రయించినటువంటి కుమారుడు దేవుని సన్నిధిని కూడా కలిగి ప్రభు ఆలయమునకు వారి కుటుంబంలో చేర్చాలని నేను ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. దేవుడు వారిని బహుగా ఆపరేషన్ జరిగించి స్వస్థపరిచి ఈరోజు దేవుని మందిరంలోనికి తీసుకొచ్చారు. ఒకసారి లేచి నిలబడాలి. ఆయన ఇంటెంక చూస్తే రేపు నా ఇల్లు ఇదే పరిస్థితి ప్రభువా, నీకు పరలోకం అనే ఎరుషులే మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం చెబుదాం. ముందుగా దేవునికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, క్రిష్దాస్ అయ్యగారికి, కూడొచ్చిన సంఘస్థులకి నా హృదయమైన వందనాలు. నాకు ఎందుకు ఇంత సంతోషం కలిగిందంటే నిలబడి పాట పాడే శక్తి కూడా లేదు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది, ఆనందంగా ఉంది. యవన బిడ్డలో గారు వృద్ధాపాలో లేరు, బిడ్డలు ఎంతో సంతోషంగా పాటలు పాడుతుంటానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా తమ్ముడు అంటే అక్క తమ్ముళ్ళలాగే పిలుచుకుంటాం, క్రిష్దాస్ గారు మేము. ఎప్పుడు అంటున్నాడు, మా కొరకు ప్రార్థన చేయండి అక్క అంటున్నాడు. ఆ సంతోషం ఏంటో ఇవాళ మిమ్మల్ని అందరం చూసాక నాకు ఎంతో ఆనందంగా ఉంది. బలహీనత ఉండా దాన్ని కూడా నాకు సంతోషం కలిగింది. ఆయనంతో కోరిక తీర్చేవాడు, అడిగితే ఇచ్చేవాడు మన దేవుడు, గొప్ప దేవుడు.
యెహోవా నా కోరిక తీర్చెను, యేసయ్యా నన్ను ఆదరించెను. యెహోవా నా కోరిక తీర్చెను, యేసయ్యా నన్ను ఆదరించెను. యెహోవా నా మరువినను, యేసయ్యా వరములు ఇచ్చెను. యెహోవా నా మరువినను, యేసయ్యా వరములు ఇచ్చెను. నా ప్రాణమా మేలుకో పూర్ణాత్మతో స్తుతించుకో. యెహోవా దయాదశిని పూర్ణుడు, యేసయ్యా కృపా సచ సంపూర్ణుడు. యెహోవా దయాదశిని పూర్ణుడు, యేసయ్యా కృపా సచ సంపూర్ణుడు. యెహోవా నా ఇల్లు కట్టి చును, యేసయ్యా నన్ను నిలవబెట్టెను. యెహోవా నా ఇల్లు కట్టించును, యేసయ్యా నన్ను నిలవబెట్టెను. యెహోవా తలుపులు తెరిచెను, యేసయ్యా చేతులు చాపెను. యెహోవా తలుపులు తెరిచెను, యేసయ్యా నా ప్రాణమా మేలుకో పూర్ణాత్మతో స్తుతించుకో. యెహోవా దయాదశిని పూర్ణుడు, యేసయ్యా కృపా సచ్చ సంపూర్ణుడు. యెహోవా దయాదశిని పూర్ణుడు, యేసయ్యా కృపా సచ్చ సంపూర్ణుడు. క్రీస్తాస్కార్ కొరకు మీరింత సంఘస్థులు ఇంత కూడొచ్చి ఎంత ఆనందంగా ఇక్కడ జరుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. మీ అందరికీ నా వందనాలు. ఇంకా ఇంకా ఎదగాలని, ఈ మందిరం ఇంకా డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. మమ్మల్ని ప్రార్థన అడిగిండు కానీ మాకు ఇంత తీండక్క అని తీండక్క అని ఎవరితో అనలేకపోయారు. దేవుని చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దైవజనులు వాక్య సందేశాన్ని అందించడానికి వస్తుండగా అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామమున వారిని ఆహ్వానించుకుందాం. అందరూ కలిసి చప్పట్లు కొట్టాలి. మరి దేవునికి స్తోత్రం. మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరం కట్టడం చాలా నాకు సంతోషంగా ఉంది అన్నోళ్ళు గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా సంతోషంగా ఉంది మీ అందరికీ? ఎంత సంతోషంగా ఉంది? నాకు కూడా అంత సంతోషంగా ఉంది. చాలా మరి అనుకున్న దానికంటే చాలా గొప్పగా దేవుడు సహాయం చేశాడు. మరి చక్కగా రేకులు ఇవన్నీ వేసిన తర్వాత పెద్ద టౌన్లో ఉన్నటువంటి మందిరం లాగా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దీని వెనుక దేవుని యొక్క అత్యంత కృప మీ అందరికీ తోడుగా ఉంది. మరి ఇక్కడ స్థానిక దైవ సేవకులు ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ పరిచర్య చేసి మరి ఎంతో ప్రార్థన చేయబట్టి మరి క్రిష్దాస్ అయ్య గారిని మరి సత్యవేణి అమ్మగారిని వారికి ఇచ్చినటువంటి మరి ముగ్గురు కుమార్తెలు
మరి నీ దేవుడు ఎంతగానో దీవించి కాచి కాపాడి మీ సంఘాన్ని ఆత్మీయ బిడ్డలు కాచి కాపాడి ఎంతో సుందరమైనటువంటి మందిరం. ఇంకా ప్లాస్టింగు ఇవన్నీ చేయకుండానే చాలా అందంగా ఉంది. ఇక ప్లాస్టింగు ఇవన్నీ చేసి కలరింగ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బా ఎంత గొప్ప కార్యమో తెలుసా. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి సువార్థికుల్లోనంట 100 మంది సువార్థికులుంటే 30 మందికే మందిరాలు ఉన్నాయంట. 70 మంది సువార్థికులకు మందిరాలు లేవు. ఎవరో ఇంటి దగ్గర ఏదో ఒక పాకలోనో షెడ్లోనో ఏదో రీతిగా జరుపుకునేవారే ఉన్నారు. 70 మంది సువార్థికులకి మందిరాలు లేకపోతే కేవలం 30 మంది సువార్థికులకే, దైవ సేవకులకే మందిరాలు ఉన్నాయి. అందులో ఈ నరసింహారావుపాలెం సంఘం కూడా చేర్చబడినందుకు మన దేవునికి స్తోత్రాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బా ఎంత గొప్ప కార్యమో. నేను కూడా చాలా సంవత్సరాలు కష్టపడితేనే మందిరం వచ్చింది. మందిరం కట్టేటప్పుడు ఎప్పుడు కూడా శ్రమలు వస్తాయి. ఇంకా అమ్మాయి రమ్య సాక్ష్యం చెబుతూ ఉంటే నేను విన్నా, నిజముగా మందిరాలు కట్టేటప్పుడు సాతానికి చాలా భయం వేస్తుంది అన్నమాట. భయం వేసి అమ్మో ఇక్కడ మందిరం కట్టబోతున్నారు, ఇక్కడ మందిరం కడితే దేవుని కార్యాలు జరుగుతాయేమో, నాకు ఈ ప్రాంతం మీద అవకాశం ఉండదేమో, ఇక్కడి నుంచి నేను పారిపోవాల్సి వస్తుందేమో, ఎన్ని ఆత్మలు రక్షింపబడతాయో, ఎంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎంతమంది స్వస్థత కలిగిద్దో, ఎన్ని సాక్ష్యాలు జరుగుతాయో అని సాతానికి భయం వేసి రకరకాలుగా సమస్యలు సృష్టిస్తూ ఉంటుంది సాతాను. కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరి అదే రీతిగా మరి ఎంతో మరి క్రీస్తుదాస్ అయ్య గారు చాలామంది జనాల్లో పట్టణాలను ఎన్నుకుంటున్నారు. మరి ఒక పల్లెటూరు ప్రాంతం చిన్న గ్రామాన్ని ఎన్నుకొని ఈ గ్రామంలో ఇటు అన్యులకి మరి క్రిస్టియన్ పేటకి మధ్యలో చక్కగా అందరికి అనుకూలంగా అన్నమాట, అన్యులు రావటానికి కానీ ఇటు క్రిస్టియన్ పేటలో ఉన్నటువంటి వారు రావటానికి కానీ అందరు కూడా రావటానికి అనుకూలమైనటువంటి మంచి ప్రదేశంలో విశాలమైన చక్కని మందిరము కట్టుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. నిజముగా దీని వెనుక ఎంత కన్నీటి ప్రార్థన, మీ అందరి యొక్క సహాయ సహకారాలు అన్నీ ఉండబట్టే ఈ చక్కని మందిరము ఏర్పడింది. ఈ మందిరము కొరకు నిజముగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే మరి దావీదు మహారాజుకి, ఆయన దావీదు మహారాజుకి ఎంత గొప్ప మంచి ఇల్లు ఉంటుంది చెప్పండి. మహారాజు అంటే చాలా గొప్ప ఇల్లు ఉంటుంది. అంతఃపురం, రాజులు రాణులు పెద్ద పెద్ద ఇదిగా ఉన్నటువంటి దావీదు మహారాజు, ఆయన నేను మంచి ఇల్లు కట్టుకోవాలా, బాధ్య పొలం కొనాలా, ఇంకొక రాజ్యానికి రాజునవ్వాలా, ఈ ప్రపంచానికి చక్రవర్తి అవ్వాలని ఆయన కోరుకోలేదు. కానీ అంత గొప్ప మహారాజు ఏమి కోరుకున్నాడో చూద్దాం. చూడండి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. ఒకే ఒక కోరికను ఆ దేవుణ్ణి అడిగాడంట. వీళ్ళందరిని అడుగుతున్నా ఈ సమయంలో మీకు ఏం కావాలా అని అడిగితే యవనస్తుల పిల్లలు అయితే, పెళ్లి కావలసిన వాళ్ళు అయితే ఏమంటారు చెప్పండి? నాకు మంచి భర్త కావాలి, లేదా నాకు మంచి భార్య కావాలని కోరుకుంటారు, లేదా చదువుకొని ఉద్యోగం రాకుండాటువంటి వాళ్ళని కోరుకు అబ్బాయి నీకు ఏం కావాలని అడిగితే ఏమని కోరుకుంటారు చెప్పండి? నాకు మంచి
ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఇప్పుడు పొలాలు రైతులు వేశారు, నాట్లు వేసే టైం. ఈ టైంలో రైతు దగ్గరకు పోయి నీకేం కావాలని అడిగితే రైతులు ఏమైనా కోరతారు చెప్పండి. మా పొలం బాగా పంట పండాలా, బాగా ధాన్యం అవ్వాలయ్యా, మంచి వర్షాలు రావాలా అని కోరుకుంటారు. కానీ దావీదు మహారాజు, నేను దేవుని యొద్ద ఒక్క వరము అడిగితే అదేంటయ్యా అంటే యెహోవా ప్రసన్నతను చూడాలని, దానిని వెతుకుచూ ఉన్నాడంట. ఎప్పుడు జరిగిద్దా, ఎప్పుడు జరిగిద్దా, ఎప్పుడు జరిగిద్దా అని క్రీస్తాసయ్య గారు 3 సంవత్సరాలు బట్టి అంటున్నారు నాతో. తన వారి యొక్క 2వ కుమార్తెను మా పెద్ద బాబుకి వివాహమైన దగ్గర నుంచి ఈ మందిరం మాట ఏదో రీతిగా నేను మాట్లాడుకున్న 10 మాటలలో ఒక మాట మందిరం మాట వచ్చేసేసింది. అయ్యా అట్లా స్థలం ఎట్ట తీసుకున్నావయ్యా, మళ్ళీ దానికి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది, మీటింగ్ కూడా ఉపయోగపడుద్దని, దారికి కూడా కలిసి వస్తుందని ఎంతో ప్రయాసపడి నా దగ్గర ఏమి లేదయ్యా, ప్రార్థన ద్వారానే నేను ఇది చేయగలుగుతున్నా, ప్రార్థన చేయండి బావగారు, ప్రార్థన చేయండి అయ్యగారు అని ఎప్పుడు అంటూ ఉంటారు అన్నమాట. మరి అలాంటి మంచి ఆలోచన అన్నమాట. ఆ ఏదోలే ఆ సింపుల్గా ఏదో ఒకటి పాకేసుకొని లాగిచ్చేసేద్దాము, లేదో తాళ్ళు తీసుకొచ్చేసి లాగిచ్చేసేస్తా అయిపోద్దులే మందిరం, తర్వాతగా కట్టుకుందాం అనుకోకుండా డైరెక్ట్గా ఒక్కసారే పక్కా బిల్డింగ్ అన్నమాట. చాలామంది మందిరాలు ఎట్లా వేస్తారంటే ఫస్ట్ పందిరి, పందిరి తర్వాత పాక, పాక తర్వాత ఇల్లు, ఇల్లు తర్వాత ఎప్పటికో మందిరం వస్తుంది. మీకు నరసింహరావుపాలెం గ్రామస్తులకు క్రీస్తాసయ్య గారి ప్రార్థన మీ అందరి సహాయ సహకారాల ద్వారా డైరెక్ట్గా ఫస్ట్ మందిరమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, పక్కా మందిరం ఇచ్చేసాడు. మంచి రేకులు కూడా ఇప్పుడు ఈ 1 రేకులు ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట, చాలా లేటెస్ట్, వేడి కూడా కొంత కిందకి రాకోకుండా చేసేటువంటి మంచి లేటెస్ట్ ఉన్నటువంటి రేకులు. అంత కూడా భవిష్యత్తులో ఎంత దేవుడు సహాయం చేసిన దేవుడు, ఇంకా భవిష్యత్తులో ఈ మందిరాన్ని ఇంకా సుందరముగా తీర్చిదిద్దునుగాక, ఈ మందిరానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ తీర్చబడునుగాక. మీరందరూ కూడా మరి ఎంత ప్రార్థన చేశారో, మరి ఇంకా మీరందరూ కూడా క్రమం తప్పకుండా మందిరానికి రావాలా, తర్వాత అనేక మందిని తీసుకొని రావాలి, అనేక మందిని తీసుకురావాలి నా బాధ్యత. నా మందిరం ఖాళీగా ఉండకూడదు, నా మందిరం నిండిపోవాలి, నిండిపోయింది కాకుండా బయట కూడా జనం కూర్చోవాలి. ఇంకా అవసరమైతే దీని భవిష్యత్తులో ఎక్స్టెన్షన్ చేయాలి, ఇంకా అవసరమైతే దీని భవిష్యత్తులో ఇంకా స్లాబ్ వేసుకోగలిగేటట్టుగా మేము తయారవ్వాలి అని అందరూ కూడా ఇప్పటి నుంచి కూడా బాగా ప్రార్థన చేయండి. ఎందుకంటే దావీదు మహారాజు అంతటి వాడు, ఆయన ఎదురు చూశాడంట. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో ఏముంటుందంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు. ఆ దేవుని యొక్క ప్రసన్నత కనపడింది అంట ఇక్కడ. మనందరి ఇళ్ళు కూడా కొంతమంది ఇళ్ళు చాలా బాగుంటాయి, మంచి మంచి కట్టుకుంటారు, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, భలే కిటికీలు పెట్టారండి అని అంటారు. కానీ యెహోవా ప్రసన్నత ఎక్కడ దొరికిద్దంటే దేవుని మందిరములో దొరికిద్ది అన్నమాట. యెహోవా ప్రసన్నతను చూసినకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఈ రాత్రి ఈ టైం అయినా సరే మీరు ప్రశాంతంగా కూర్చున్నారంటే ఎందుకని? ధ్యానం అన్నమాట. అబ్బా ఏమి ఏమి మాటలు చెబుతారో, అక్క సాక్ష్యం చెప్పింది, చెల్లి సాక్ష్యం చెప్పింది, అయ్యగారు సాక్ష్యం చెప్పారు అని దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుంటా, ఆ మాటలే మనసులో, ఈ దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఏ బాధ గుర్తురాదు, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని నష్టాలు పడ్డా, ఎన్ని ఏది గుర్తురాదు. ఇవాళ పగలంతా కూడా ఎంత కష్టపడి పనిచేసి వచ్చినా కూడా దేవుని సన్నిధికి వచ్చేసరికల్లా ఆ దేవుడి మాటలే మన మైండ్లో ఉంటాయి అన్నమాట, ధ్యానం అన్నమాట. దేవు యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. దావీదు గారి కోరిక ఏంటి చెప్పండి, ఎంతకాలం ఉండాలని, ఎంతకాలం దేవుని మందిరంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? జీవితకాలం అంతా నేను కూడా అట్లా కోరుకుంటాను అన్నవాళ్ళు మాత్రమే దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ రాపిచ్చారు ఆదివారం ఉదయం 11 గంటలకి ఆరాధన, ఆదివారపు ఆరాధన బుధవారం రాత్రి 7 గంటలకి,
శుక్రవారం రాత్రి 7 గంటలకి మూడు ముఖ్యమైన ఆరాధనలు జరుగుతాయి. ఈ మూడు ఆరాధనలు కాకుండానే నేను ఖాళీ టైం దొరికిందంటే నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని మీకు ఆలోచన రావాలి. నేను మందిరంలోకి వెళ్ళి బైబిల్ చదువుకుంటా అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేసుకొని రావాలని మీకు ఆలోచన కలగాల. దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది ఎక్కువ సార్లు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆ మందిరానికి అంత దీవెనలో ఉంటాయి అన్నమాట. దయచేసి మరికొన్ని వచనాలు ఈ సమయంలో చూద్దాం. దేవుని యొక్క మందిరము ఏమిటయ్యా అంటే ఇది ఆశ్రయం. చూడండి ఒకసారి కీర్తనలు 62వ కీర్తన 8వ వచనము చూసినట్లయితే ఇది ఒక ఆశ్రయ స్థానం అన్నమాట. భర్తని ఆ భర్త భార్యని బాగా కొట్టాడు అనుకోండి, ప్రతిరోజు కొడుతున్నాడు, ఒకరోజు వచ్చి బాగా వచ్చి ఎక్కువ బాగా ఇంకా ప్రతిరోజు కంటే ఎక్కువ కొట్టేశాడు. వెంటనే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపిస్తా చెప్పండి, వెంటనే నా ఆశ్రయ స్థానం ఏది? పుట్టిల్లు కదా. చాలామందికి ఏం గుర్తొస్తా చెప్పండి, మీ భర్తగారు బాగా తిట్టారు కొట్టారు అనుకోండి, అసలు ఇక చంపేసేటట్టుగా అంత కోపంతో ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? మెదలకొండ ఇప్పుడు ఈ మధ్యన తర్వాత బస్సుల కోసం వెయిటింగ్ చేయాలి. ఇప్పుడు ఆటోలు వచ్చి ఎక్కడ ఆగుతున్నాయి? మన ఇంటి ముందే ఆగుతున్నాయి కదా. వెంటనే సరే ఎవరినైనా వాళ్ళని 100 రూపాయలు అడుక్కోవటం, ఆటో ఎక్కేసేయటం, పుట్టింటికి వెళ్ళిపోవటం. ఏంటి అక్కడ రా తేలుసుకుందాం, ఈ సంగతి చెబుతా నేను పుట్టింటికి పోతా అని ఆడవాళ్ళు బయలుదేరతారు. ఇక నుంచి మీరు అక్కడికి కాదు బయలుదేరేది, పుట్టింటికి కాదు. ఆశ్రయ దుర్గం అంట దేవుని మందిరం. మీకు ఇంట్లో మీ భర్త గారు మిమ్మల్ని ఏదైనా అన్నా, మీ పిల్లల ద్వారా ఏదైనా శోధన వచ్చినా, మీకు ఆర్థిక ఇబ్బంది వచ్చినా, శారీరక ఇబ్బంది వచ్చినా, బలహీనత వచ్చినా, అనారోగ్యం వచ్చినా, శోధన వచ్చినా, ఎక్కడికి రావాలంటే ఆశ్రయ దుర్గము దేవుని యొక్క మందిరం. నాకు ఈ శోధన వచ్చింది, నేను దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి నా దేవుణ్ణి నేను అడగాల అని ఎవరైతే దేవుని యొక్క సన్నిధి ఒక ఆశ్రయ దుర్గముగా తీసుకొని వస్తారో వారికి దేవుడు ఎంతగానో సహాయము చేసేటువంటి దేవుడు. ఎందుకంటే చూడండి 65వ కీర్తన 2 వచనాలు మీరు చూసినట్లయితే 65వ కీర్తన 2 వచనాలలో ఇక్కడ మౌనముగా కనిపెట్టి స్తుతించే స్థలం అంట దేవుని మందిరం అంటే. మౌనముగా ఉండి కనిపెట్టాలంట, నా దేవుడు నాకు ఇస్తాడు, నేను ప్రార్థన చేసుకున్నా నాకు దయచేస్తాడు, నాకు ఇచ్చే దేవుడు నన్ను ఏమాత్రం విడిచిపెట్టడో, నేను దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నా నాకు ఆయన గ్యారంటీగా సహాయం చేస్తాడు అనుకొని మౌనముగా ఉండి కనిపెట్టేటువంటి స్థలం అంట. ఇంకొక విశేషం చెప్పమంటారట, దేవుడు అంట, దేవుడు ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారో వారి మొర అంట ఆలకించేటటువంటి స్థలం అంట ఇది. దేవుని స్తోత్రం. నా దేవుడు, ఎందుకంటే దేవుని మందిరం, దేవుడు ప్రత్యేకంగా ఏంటో ఈ బిడ్డ నా సంధికొచ్చి ప్రార్థన చేసుకుంటాను. ఇంటికాడ చేసుకునే ప్రార్థనే కాకుండా కుటుంబం కూడికల్లో చేసుకునే ప్రార్థనే కాకుండా ఈ కుమార్తెకి ఎంతో వేదన వచ్చింది, ఇక్కడికి వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసుకుంటుంది. ఆమె మనవి నేను ఆలకించాలని ఆయన ప్రత్యేకంగా ఆలకిస్తాడంట. అంటే ఈ యొక్క మందిరము మరొక పేరేంటంటే దేవుడు ఆలకించేటువంటి స్థలం అన్నమాట. దేవుడికి ఇది మొరపెట్టేటువంటి స్థలము, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకు మౌనముగా ఉండి కనిపెట్టేటువంటి స్థలము దేవుని మందిరం అంటే. మరొక వచనం కూడా ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. 92వ కీర్తన 13వ వచనము 93వ కీర్తన 5వ వచనము కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ వృద్ధి పొందించేటువంటి స్థలం అంటే, ఇది వర్ధిల్లే స్థలం. మీరు జీవితంలో మంచిగా అభివృద్ధి పొందాలనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి పొందలేరు. మీరు బాగా అభివృద్ధి పొంది దీవించబడాలంటే ఈ మందిరంలోకి వస్తే దేవుడు మిమ్మల్ని నిండుగా దీవిస్తాడు. గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ జీవితంలో చెప్పుకునే సాక్ష్యం ఏంటి చెప్పమంటారా, నేను మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళా, నన్ను దేవుడు దీవించాడు. నేను మందిరానికి క్రమం తప్పకుండా దేవుని కొరకు ఆయన స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఇగో ఇక్కడ నుంచి ఇప్పటివరకు మీరు ఒక ఆదివారం ఎప్పుడన్నా మిస్ అయిపోయారేమో, ఎప్పుడన్నా ఒక శనివారం మిస్ అయ్యారేమో, ఎప్పుడన్నా ఒక బుధవారం మిస్ అయ్యారేమో, కానీ మీరు ఒక తీర్మానం చేసుకోండి ఈరోజు, నేను ఇక నుంచి ఏం జరిగినా సరే మా ఊరిలో ఒక కొత్త మందిరము దేవుడిచ్చాడు కాబట్టి
ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా నేను మందిరానికి వెళతాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా ఆ మాట మీద నిలబడతారా? ఒక్క బుధవారం కూడా నేను మిస్ అవ్వకుండా నేను మందిరంలో కూడికి వెళతాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఒక శుక్రవారం కూడా మిస్ అవ్వకుండా నేను దేవుని మందిరానికి వెళతాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎక్కడ చేయి ఎత్తారు? దేవుని మందిరంలో చేయి ఎత్తారు. మరి మీ ఇష్టం, ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఈ మూడు ముఖ్యమైనటువంటి ఆరాధనలకు రావాలి, మిగతా సమయంలో కూడా రావాలి. ఎందుకంటే ఈ దేవుని సన్నిధి ఇది వర్ధిల్లజేసేటువంటిది అన్నమాట. మన జీవితంలో వర్ధిల్లాలంటే, అభివృద్ధి పొందాలంటే అది ఇంకెక్కడ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకదు. అది మీరు దేవుని సన్నిధికి వచ్చి చూడండి. ఇప్పటివరకు మీరు వచ్చినటువంటి డెవలప్ కంటే ఇంకా దేవుడు మిమ్మల్ని నిండుగా వర్ధిల్ల చేయునుగాక. ఇప్పటిదాకా మీకు మందిరం లేదు, ఎక్కడో చోట ఒక దైవ వారి సంఘ పెద్ద గారి ఇంటి దగ్గర కూర్చొని ఆరాధన చేసుకున్నారు, కానీ మీరు చక్క మందిరం ఇచ్చాడు. ఈ మందిరంలోకి వచ్చిన తర్వాత ఇంకా మీకు గొప్ప ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. 118వ కీర్తన 26 వచనము చూసినట్లయితే, 118వ కీర్తన 26 వచనము కానీ 122వ కీర్తన 7 వచనము కానీ మీరు చూసినట్లయితే, ఈ యొక్క మందిరం అంటే ఏమిటంటే దీవించబడేటువంటి స్థలం అన్నమాట. మీకు దేవుడు ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ దీవించునుగాక. ఈ యొక్క స్థలము దీవించబడే స్థలం. ఈ లోపలికి వచ్చిన వెంటనే దీవెన వస్తుంది మీకు. ఈ మందిరంలోకి వచ్చి బయటికి వెళ్ళేటప్పుడు దీవెన తీసుకొని బయటికి వెళ్తారు. ఇది దీవించబడేటువంటి స్థలము, ఇది క్షేమాన్ని ఇచ్చేటువంటి స్థలం. క్షేమము దొరికిద్ది అన్నమాట. మీకు వచ్చేటువంటి శోధన సాతాంచికలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. దేవుని మందిరంలోకి మీరు వచ్చిన వెంటనే మీకు దేవుడు క్షేమాన్ని ఇచ్చేటువంటి స్థలం. మరి కాబట్టి దేవుని మందిరానికి రండి. దేవుని మందిరము మరి సినిమా హాల్కి ఎట్లా పరుగులు పెట్టి సినిమా హాల్కి ఒకప్పుడు వెళ్ళేవాళ్ళు, అంతకంటే ఎక్కువగా పరుగులు పెట్టుకుంటూ రావాలి. నేను ముందు వెళ్ళాలా, నేను ముందు వెళ్ళాలా, నేను అందరికంటే ముందు వెళ్ళాలి, నేను అందరికంటే చివరిదాకుండి దేవుని దీవెన పొందుకొని రావాలనుకొని తీర్మానం చేసుకోవాలి. నేను దేవుని మందిరాన్ని ప్రతిరోజు ఓడవాలి అని ఒకళ్ళు, నేను దేవుని యొక్క మందిరం చుట్టూరు కూడా మరి దేవుని యొక్క మరి చక్కగా నా గృహం చుట్టూ ఎట్ట ఊడ్చుకుంటానో శుభ్రం చేసుకుంటానో, నా యొక్క మందిరం చుట్టూ కూడా నేను ఊడ్చుకుంటాను శుభ్రం చేసుకుంటానని కొంతమంది తీర్మానం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు వచ్చి ఒక్కోసారి అయ్యగారు రాలేకపోయినా నేను దేవుని మందిరంలోకి వెళ్ళి లైట్ వేసి రావాలి. లైటు మా ఇళ్ళన్నీ లైట్లు ఉన్నాయి, దేవుని మందిరంలో లైట్లు లేకుండా ఉండకూడదు అని ఒక బెడ్ లైట్ అయినా దీని ముందు, మందిరంలో ఒకటి మందిరం బయట ఒకటి బెడ్ లైట్ అన్నా వెలుగుతూ ఉండాలి, చీకటి ఉండకూడదు మందిరంలో. ఎందుకంటే ఆ రోజులు చూసినట్టయితే యెరూషలేము మందిరంలో చూసినట్లయితే ప్రదీపాలు వెలిగించేవాళ్ళు. ఒలియవల అచ్చ ద జటా మాంసి ఆ యొక్క సారీ ఆ యొక్క నూనె ఒలియవల నూనె తో ఎప్పుడు కూడా ఆ దీపారాధన జరుగుతూ ఉండేదంట యెరూషలేము దేవాలయంలో. నేను మనం చేస్తున్నా, ఇదిగో నా ఇంట్లో ఎట్లా దీపం వెలుగుతుందో నేను మందిరంలో కూడా ఎప్పుడు కూడా దీపం ఉండేటట్టుగా నేను చూడాలి అన్నట్టుగా ప్రతిరోజు కూడా చూసినట్లయితే, మీరు ఏదన్నా శుభకార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మందిరం కాడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఈ ఊరు కొత్తగా ఒక పెళ్లి కూతురు వచ్చిందనుకోండి, మందిరం కాడికి తీసుకొచ్చి అప్పుడు ఆమెను ఇంట్లో తీసుకెళ్ళండి. మీరు ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నారు పెళ్లి చూపులుకో లేకపోతే ఏదైనా మంచి శుభకార్యానికి వెళ్తున్నారు, మందిరం కాడికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళండి అయ్యగారితో. అది మీకు చాలా దీవెన. మందిరం తొక్కితే అది ఎంత ఆశీర్వాదమో. మందిరాన్ని అసలు మందిర స్థలం అంటే దేవుడు దీవించేటువంటి స్థలం అన్నమాట. ఇంకా చూడండి ఒకసారి 65వ కీర్తన 4వ వచనము మీరు చూసినట్లయితే, 65వ కీర్తన 4వ వచనములో దేవుని సన్నిధి అంట తృప్తినిచ్చేదంట. చాలా మందికి ఎంత డబ్బున్నా ఎంత పొలం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా తృప్తి ఉండదు, సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉండదు, నాకు ఎప్పుడు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు బాధపడతా ఉంటారు. కానీ దేవుడి సన్నిధిలో జీవించేటువంటి వారికి దేవుడు తృప్తినిస్తాడు. ఏమున్నా ఏమి లేకపోయినా నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు, నాకు దేవుని మందిరం ఇచ్చాడు, నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అవకాశం ఇచ్చాడు అని సంతోషపడేటువంటి మహాభాగ్యం ఇస్తాడు దేవుని యొక్క సన్నిధి అంటే. కాబట్టి నేను మనవి చేస్తున్నా, దయచేసి ప్రభునందు ప్రియులారా,
ఈ మందిరం నిజముగా మీ అందరు చాలా అదృష్టవంతులు అన్నమాట. ఈ నరసింహరావుపాలెం గ్రామం అంతా కూడా చాలా అదృష్టం అన్నమాట. ఈ యొక్క ఈ మందిరంలోకి ఇంకా మీరే కాదు, ఇంకా అనేక మంది అన్యులు కూడా వచ్చి రక్షింపబడుదురుగాక. ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునే వారందరూ కూడా స్వస్థత పొందుదురుగాక. ఈ మందిరములకు దయ్యాల చేత చీకటి శక్తుల చేత పీడించబడేవారు వచ్చినప్పటికీ వారికి దేవుడు వెలుగును దయచేయునుగాక. ఈ మందిరము చుట్టూ దేవుని యొక్క ప్రసన్నత ఉండునుగాక. ఈ మందిరములకు వచ్చువారిని వెళ్ళువారిని దేవుడు దీవించునుగాక. ఈ మందిరము ఈ మందిరానికి వచ్చేవారిని ఇంకా దేవుడు అభివృద్ధి పరచునుగాక. మందిరం ఎంత దేవుడు ఆశీర్వాదకరమైంది అన్నమాట మందిరం. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు మీ యొక్క జీవితంలో. చూడండి, సమూయేలు 2వ గ్రంథము చదవండి ఎవరన్నా ఒకళ్ళు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి. ఎక్కడ ఆలకిస్తాడంట దేవుడు? మీరు చేసినటువంటి ప్రార్థన దేవుని యొక్క ఆలయములో ఆయన ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన చప్పట్లు కూడా దేవుని మహింపరచాలి. మన ప్రార్థన అంగీకరించబడేటువంటి స్థలం అన్నమాట దేవుని మందిరం అంటే ప్రార్థన. అందుకని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అనాలి, ఇప్పటివరకు నేను చేసినటువంటి ప్రార్థన అన్నీ కూడా దేవుడు అంగీకరించి నాకు ఇచ్చునుగాక, నాకు ఇచ్చాడు, దేవానికి స్తోత్రం అయ్యా అని చెప్పాలి. మీరు ఎప్పుడన్నా మీ పిల్లలు లీవ్ లెటర్ రాస్తారు స్కూల్లో క్లాస్ టీచర్కి, ఎక్కడ చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఉద్యోగం చేసేవాళ్ళు కానీ చదువుకునే పిల్లలు కానీ లీవ్ లెటర్ రాసేటప్పుడు లేదా ఎంఆర్ఓ గారికి లేకపోతే బ్యాంక్ మేనేజర్ గారికి లోన్ కావాలని లీవ్ అప్లికేషన్ రాస్తారు కదా, అప్లికేషన్ రాసిన తర్వాత చివరిలో ఒక మాట పెడతారు, కృతజ్ఞతలతో. ఇంగ్లీషులో అయితే థ్యాంకింగ్ యూ సార్ అని పెడతారు. ఎందుకని చెప్పండి అది? ఎందుకని చెప్పండి అది? పైన అన్ని అడుగుతారు, అయ్యా ఇప్పుడు డ్వాక్రా గ్రూప్లో వాళ్ళు ఉన్నారు, ఆ మేనేజర్ గారికి లెటర్ రాస్తారు, 10 మంది సంతకాలు పెడతారు, అయ్యా మేము చాలా పేద స్థితిలో ఉన్నాం, ఇక మాకు తలా 50,000 ఇప్పించండి, మేము చాలా నమ్మకంగా మీకు ఏ నెలకు ఆ నెలకు కడతాము, మాకు త్వరగా ఇవన్నీ దయచేయండి అని ఇప్పించి మని లెటర్ రాస్తారు. రాసి చివరిలో వాళ్ళు సంతకాలు పెట్టే ముందు థ్యాంకింగ్ యూ సార్ కృతజ్ఞతలతో అని పెడతారు. అంటే ఏంటి? మేము అడిగినవన్నీ మీరు ఇచ్చేశారు అని అన్నమాట. దేవుడి దగ్గర కూడా ఆ మాట అనాలి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా, దేవా ఇప్పటి వరకు మేము అడిగినవన్నీ నీవు ఇచ్చావయ్యా, నీ స్తోత్రం అయ్యా అని అనాల. దేవుడు ఎంతో సంతోషపడతాడు. అంటే వీడు నిజంగా నేను ఇస్తానని ఆశతో అడిగారు కాబట్టి వీళ్ళ గ్యారంటీగా నేను ఇవ్వాలని కూడా దేవుడు కోరుకుంటాడు. మందిరం అనేది చాలా గొప్ప కార్యం అన్నమాట. మరి నిజముగా మరి చిన్న కుమార్తె రమ్యను దేవుడు దీవించి మందిరం స్టార్ట్ చేసిన వెంటనే రమ్యకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? జాబ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మరి రమ్యకే కాదు, నా జీవితంలో చూసినట్లయితే మరి నేను మనం చేస్తున్నా, నా జీవితంలో నేను ఒక కాలేజీ స్టూడెంట్గా ఉన్న టైంలో ఎప్పుడో నెలకొకసారి 2 సార్లు వెళ్తూ ఉండేవాడిని చర్చి, వీలుంటే వెళ్ళేవాడిని లేకపోతే వెళ్ళకోకుండా ఉండేవాడిని. క్రిస్మస్కి నేను జనవరి 1st వీటికి మాత్రం వెళ్ళేవాడిని గ్యారంటీగా. మామూలు ఆదివారాలు వెళితే వెళ్ళేవాడిని లేకపోతే వెళ్ళకోకుండా ఉండేవాడిని. కానీ నేను ఒకరోజు తీర్మానం చేసుకున్నాను ఏమనంటే, దేవుని సన్నిధికి ఏం జరిగినా సరే, అది ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళతాను అని తీర్మానం చేసుకున్నాను. చేసుకున్నటువంటి బహు కొద్ది రోజుల్లోనే నాకు దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి దేవుని సన్నిధికి వెళితే వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నా, వెళ్ళినా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే రకం మా ఇంట్లో కూడా అట్లా జరిగింది. మా దేవుని యొక్క మందిరం స్టార్ట్ చేసాం మా యొక్క విసనపేట మరి చర్చిలో కూడా చేసిన వెంటనే పెద్దభుజ్ బాబుకి అంటే సందీప్కి దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు. నిజంగా మరి దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు. మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడాలనుకుంటే దేవుని సన్నిధికి రండి.
అయితే ఇంకొక మాట మీకు మనవి చేస్తూ నేను ముగించబోతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ఆలయము ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మన హృదయము కూడా దేవుని యొక్క ఆలయం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము చూసినట్లయితే, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని స్తోత్రం. మనము కూడా దేవుని యొక్క ఆలయమే. దేవుడు ఈ మందిరములో ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో, దేవుడు మన హృదయం అనేటువంటి ఆలయములో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మన ఈ యొక్క హృదయ ఈ మందిరాన్ని ఎంత కష్టపడి కట్టుకున్నామో, ఈ మందిరాన్ని ఎంత కష్టపడి చక్క ఈ యొక్క లైటింగ్లతో అలంకరించామో, ఇంకా ఏ ఇంకా మంచి పని చేయాలా, ఇంకా ప్లాస్టింగ్ చేయాలా, ఇంకా రంగులు వేయాలా, ఇంకా మంచి మంచి లైట్లు పెట్టాలా, ఇంకా మంచి మంచి ఫ్యాన్లు పెట్టాలా, ఇగో నేను మీరు అనుకోవాలా, నేను ఫ్యాన్ తేవాలా, నేను లైట్లు పెట్టాలి, నేను ప్లాస్టింగ్ ఖర్చు నేను భరించాలి, నేను ఫ్లోరింగ్ ఖర్చు నేను భరించాలి, నేను చుట్టూరు అవసరమైతే ప్రహరీ గోడలు కట్టించాలి, ఇక నా వల్ల కాకపోతే నాకు తెలిసిన వాళ్ళనైనా అడిగైనా సరే నేను ఎదురితిగా ఈ మందిరం కొరకు నేను ప్రయాసపడాలి. మీ ఇంటిని గురించి మీరు ప్రయాసపడరా? మీ ఇంటికి ఏదో తక్కువ ఉందనుకోండి, తలుపు తక్కువ అయితే అట్లే ఉంటారా? ఏం చేస్తారు? తలుపు కొనేదాకా నిద్రపడరు. కిటికీకి లేరనుకోండి, కిటికీలు లేకపోతే అట్లా బాధపడతారు, అట్లే ఉంటారా? ఏదో రీతిగా కిటికీకి వెళ్ళి చూసినప్పుడల్లా ఈ కిటికీకి చెక్కలు పెట్టాలి, ఎప్పుడు చెక్కలు పెట్టాలి, ఎప్పుడు చెక్కలు పెట్టాలని ఆలోచన చేసి చెక్కలు పెడతారు. మీరు మందిరంలోకి వచ్చి కూడా ఈ మందిరానికి ఏమీ లేవు, ఇంకో తలుపులు లేవు, కిటికీ చెక్కలు లేవు, ఇంకా ప్లాస్టిక్ లేదు, ఏమి లేదు, చాలా అయినా కష్టపడి ఎక్కడో తెల్లదేవరపల్లి నుంచి వచ్చి కుటుంబంతో వచ్చి ఇక్కడ ప్రయాసపడి పరిచర్య చేసి వెళుతున్నారు. మనం కూడా మన మందిరం ఆయన తీసుకుపోతారు, దీన్ని తెల్లదొరపల్లి తీసుకుపోతారు. అక్కడికి మీ కొరకే కట్టించింది. ఇక్కడ ఈ గ్రామం అంతా అనేక మంది రక్షింపబడాలని, అనేక మంది స్వస్థపరచబడాలని, అనేక మంది చక్కగా వివాహాలు ఈ మందిరంలో జరగాలని, ఈ మందిరంలో ఎన్నో శుభకార్యములు జరుగునుగాక. ఈ మొదలుకొని ఈ మందిరం కట్టింది మొదలుకొని ఇక పెళ్లి కావలసిన వాళ్ళందరికీ త్వరగా పెళ్లి జరుగునుగాక, గర్భఫలం లేని వారందరికీ గర్భఫలం దేవుడు దయచేయునుగాక, గర్భవతులుగా ఉన్న బిడ్డలకు దేవుడు సుఖమైన ప్రసవం ఇచ్చునుగాక, మీ కుటుంబాలలో నిండైన సంతోషము ఆశీర్వాదములు దేవుడు కలుగు చేయునుగాక. కాబట్టి ఇది ఆశీర్వాదకరమైన మందిరం, ఇది దేవుని ప్రసన్నతను చూసే మందిరం, దేవుని యొక్క మాటలు సేవకుడు ద్వారా వినిపించబడేటువంటి మందిరం అన్నమాట ఇది. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఆ సౌండ్ బాక్స్ ద్వారా మీకు ఎట్లా వినపడుతున్నాయో, దేవుడు మనతో మాట్లాడే మాటలు సేవకుడు ద్వారా మనకి ఎన్ని వినిపించడానికి అనువైనటువంటి ప్రదేశం దేవుని మందిరం అంటే. అయ్యగారు వచ్చి తలుపు తీసి రెండమ్మో అని చెప్పేదాకా కాదు. అయ్యగారు 12 గంటలకు వస్తారు, 11 గంటలకు వస్తారు అని చెప్పారు. మీరు 10 గంటలకే రావాలి, మీరు అవసరమైతే 9 గంటలకే రావాలి. ఒక అమ్మాయి ఉంది నాకు తెలిసినటువంటి ఒక సహోదరి, ఆమె తన ఇల్లు ఊడ్చుకున్నటప్పుడల్లా ఉదయాన్నే లేచి, మన స్త్రీలు ఏం చేస్తారు చెప్పండి, ఇల్లు ఊడుస్తారు, ఎదర వాకిలు ఊడుస్తారు. ఆ అమ్మాయి ఒక తీర్మానం చేసుకుంది, ఏమో తెలుసా, నా ఇంటి ముందు వాకిలు ఎట్లా ఊడ్చుకుంటానో ఆ చీపురు కాటు పట్టుకొని బయలుదేరింది గుడికాడికి. ఆమె తన ఇల్లు ఊడ్చుకోవటానికంటే ముందు వచ్చి దేవుని మందిరం ముందు ఊడ్చి నీళ్లు కొట్టి వెళ్ళి తర్వాత తన ఇల్లు ఊడ్చుకుంటుంది. అట్లా తీర్మానం చేసుకోవాలి కొంతమంది. ఆదివారం వచ్చింది, నేను తీసుకెళ్ళి అక్కడ వాటర్ పెట్టాలి. పాపం కొంతమంది వస్తారు, పిల్లలు పెద్దలు వస్తారు, ఒక బిందె తీసుకొని అయ్యగారు చెప్పేదాకా కాదు, నేను తీసుకెళ్ళి ఒక బిందె గ్లాస్ పెట్టాలని ఒకళ్ళు, ఒకళ్ళు ఓడవాలని ఒకళ్ళు. వంతులు వేసుకోండి చక్కగా, మీరు డ్యూటీలు వేసుకోండి. నేను ఈ పని చేస్తాను, నేను ఆ పని చేస్తాను, నా మందిరంలో నేను అది చేస్తాను ఇది చేస్తానని ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం చేసుకోవాలి. ఎవరు వస్తారు పిల్లలు, మీరు నమ్మండి నమ్మకండి, మా చర్చిలోనైతే చర్చి కట్టేటప్పుడు సండే స్కూల్ పిల్లలు, 1వ తరగతి చదువుకునే పిల్ల, వాళ్ళు దిద్దుకునే పిల్లలు కూడా రాళ్ళు మోశారు, వాళ్ళు కూడా ఇసుక మోశారు చిన్న పిల్లలతో సహా వాళ్ళు చేశారు. ఈ ఫోటోలు కూడా తీశాను నేను ఎంతో, అది తర్వాత చూసుకుంటా ఉంటాను నేను అప్పుడప్పుడు. ఆ చిన్న పిల్లలు కూడా కష్టపడి ఏదో ఒకటి చేయటం. ఇప్పటికి కూడా ఏదన్నా ఫంక్షన్ జరిగిందంటే అసలు చిన్న పిల్లలతో సహా అక్కడ సహాయం చేస్తారు, అందరూ పనిచేస్తారు. చర్చికి రావటం వేరు, చర్చికి రావటం వేరు, కానీ చర్చికి అందరు రావటానికి మీరు అందరు అరేంజ్మెంట్ చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరుగుతూ ఉంది,
ఫంక్షన్కి మీరు మామూలు పిలిచారు, మేము 10-12 భోజనాలను పిలిస్తే మేము 12:30 వచ్చి భోజనం చేయడానికి వస్తాం. కానీ మీరు ఎప్పుడు నుంచి కష్టపడతారు? ఒక రోజు ముందు నుంచే కష్టపడి అవన్నీ ఏర్పాటు చేసి అట్లా చేస్తారు. ఇది మీ మందిరం, ఇది కాబట్టి అందరు రావడానికి వీలుగా మీరు అందరు కూడా ముందుకొచ్చి మీరు దీని అంతా రెడీ చేయాలి. అయ్యగారు వచ్చి చూసుకునేసరికి అబ్బా ఎంత భలే, నా ఆత్మీయ బిడలు అట్ట, ఇంటికాడ నా కూతుర్లు ఎట్ట ఊడుస్తారో, వీళ్ళందరూ నా ఆత్మీయ బిడలు, నా ఆత్మీయ అక్కలు, నా ఆత్మీయ చెల్లెళ్ళు, నా ఆత్మీయ తండ్రులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ ఎంత కష్టపడి చేస్తున్నారో అని ఒక ఉత్సాహం రావాలి ఈ రోజు నుంచి మీ జీవితంలో. ఈరోజు నుంచి ఎంతో మీకు హుషారు రావాలన్నమాట. కదిలితే మెదిలితే మందరం కాడికి వెళ్ళి కాసేపు కూర్చోవాలనేటువంటి విశ్వాసం రావాలి. అప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిజంగా దేవుడు నిండుగా దీవిస్తాడు. అలాంటి కృప మీ అందరికీ ప్రభు నిండుగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంతో చక్కని చక్కని మందిరం ఇచ్చాడు, ఎంతో సుందరమైనటువంటి మందిరం, ఎంతో మరి శృంగారమైనటువంటి మందిరము దగ్గర పేతురు యోహానులు చూసినట్లయితే కుంటివాడిని స్వస్థపరిచారు. ఇక్కడ అనేక మంది కుంటివారు స్వస్థపరచబడుదురుగాక, అనేక మంది మూగవారు మాట్లాడుదురుగాక, చూడలేని వారు చూడగలుగుదురుగాక, చీకట శక్తుల చేత బంధించబడేటువంటి వారు వారి జీవితాలలో వెలుగు కలుగునుగాక. ఈ యొక్క మందిరము చూసినట్లయితే చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఈ మందిరము ఒక దీపస్తంభముగా వెలుగునుగాక. దేవుని కృప ఈ మందిరము చుట్టూ కూడా నిండుకొని అనేక మందిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా చేతులు ఎత్తండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడం అంటే విజయానికి సూచన అన్నమాట. దేవానికే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అని చెప్పండి అందరూ ఒకసారి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన, దేవానికే వందనాలు, స్తోత్రాలు అయ్యా. మాకు చక్కని మందిరం ఇచ్చావయ్యా, భారం కలిగినటువంటి దైవ సేవకుడిని ఇచ్చావయ్యా, మంచి దైవ సేవకురాలు ఇచ్చావయ్యా అయ్యా. చక్కని వారి యొక్క కుమార్తెలు, కుమార్ అల్లుడు బిడ్డలందరూ కూడా ప్రయాసపడుతున్నారయ్యా. ఇక్కడ ఎంతో కాలం బట్టి వారు చేసిన ప్రయాసం వ్యర్థము కాలేదయ్యా. చక్కని మందిరం ఇచ్చావయ్యా, ఇంకా దీన్ని మేము బాగు చేసుకునే కృప దయచేయండి నాయన. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ ప్రపంచంలో ఎంతో మంది 70% మంది దైవ సేవకులకి మందిరాలు లేక బాధపడుతున్నప్పుడు నాయన, అయా ప్రభు ఒక చక్కని, అయా ప్రభు ఎంతో విలువైన మందిరం ఇచ్చావయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు అని చెప్పండి. ప్రతిరోజు కూడా మీ ఇంటికాడ ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా మాకు మందిరం ఇచ్చావయ్యా స్తోత్రం అనండి. ముందు మాకు ఇచ్చి ఇల్లు ఇచ్చావయ్యా స్తోత్రము అయా అని మీరు ప్రతిరోజు కూడా మీరు అనుకోండి. అట్లా అనుకుంటే మీకు దీవెన, మీకు నిండైన ఆశీర్వాదములు మీ కుటుంబములపై దేవుడు నిండుగా కుమ్మరించునుగాక. ఆకాశపు తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీపై కుమ్మరించబడునుగాక. మీరు కూడా దేవుని సన్నిధికి 10 దశంభాగాలు ఇవ్వండి, మంచి మంచిగా దేవుడికి కానుకలు ఇవ్వండి, మీ ప్రథమార్పణలు ఇవ్వండి. మీరు దాచుకోవద్దు, దేవుని సొమ్ము దొంగిలించవద్దు, దేవుడికి ఇవ్వాలని చూడదు ఇచ్చేసేయండి. మొదటి కూలి దేవునికి ఇవ్వండి, మొదటి నాటు కూలి, మొదటి ఆ యొక్క మరి మీ యొక్క పొలంలోకి వెళ్ళి పనిచేసినప్పుడు, మీ యొక్క ఒడ్లు పండినప్పుడు అన్ని కూడా మొదటిదిగా దేవుని సన్నిధికి ఇచ్చేసేయండి. దేవునికి ఇచ్చిన తర్వాతే మేము ఆడుకోవాలా అని మీరు అట చేయండి, మీ కుటుంబాలు దీవించబడతాయి. ఇంకా ఈ యొక్క మందిరానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ నేను తీర్చాలా, అలాంటి నేను తీసుకెళ్లాలా అని మీరు సంతోషంగా తీసుకురండి. మిమ్మల్ని మీ కుటుంబాలను ఆయన నిండుగా వర్ధిల్ల చేయునుగాక. మమ్మల్ని విక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు దేవా. అయా ఈ సమయంలోనే ఆయన నిదాసుడు, అయా నిదాసురాలు వారి కుటుంబము నాయన, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు, అయా సంఘస్థులు నాయన ఎంతో ఒక చక్కగా కుటుంబంలాగా ఉంటున్నారయ్యా. అందరు కూడా ఎంతో ప్రయాసపడి కన్నీరు గార్చి ప్రార్థన చేయబట్టే నాయన ఈ చక్కని స్థలము నాయన, విశాలమైన స్థలం ఇచ్చాడు, విశాలమైన మందిరం ఇచ్చాడు. అన్యులకును అయా అందరికీ కూడా క్రైస్తవులకు అందరికి కూడా అనుకూలమైన ప్రదేశం ఇచ్చాడు అయ్యా. అనేక మంది అన్యులు ఇక్కడికి నడిపించబడుదురుగాక, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు కూడా ఇక్కడికి వచ్చుదురుగాక అని ప్రార్థన చేస్తున్నావు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ మందిరము ఒక దీపస్తంభముగా ఉండురుగాక అని ప్రార్థన చేస్తున్నావు. జ్ఞాపకం చేసుకోండి మా గొప్ప దేవా, సహాయము దయచేయండి అయ్యా.
అయ్యా బిడల తారు యొక్క వారి హృదయాలను కుమ్మరించే స్థలముగా, దీవించబడే స్థలముగా, దేవుని యొక్క సన్నిధిలో ధ్యానము చేసుకునే స్థలముగా, ప్రార్థన చేసుకునే స్థలముగా, దేవునితో నిబంధన చేసుకునే స్థలముగా, దేవుని యొక్క వాగ్దానాలు పొందుకునే స్థలముగా ఈ స్థలము ఉండురుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా, ఈ యొక్క మందిరంలోకి వచ్చి వారిని మీరు దీవించండి అయ్యా, వచ్చి వెళ్ళు వారిని దీవించండి. ఈ మందిరం ఇంకా అభివృద్ధి పరచండి నాయన, నీ సావకుడిపై మీ యొక్క నిండైన ఆత్మను కుమరించండి నాయన, నీ పరిశుద్ధాత్మను ఇక్కడ ఈ స్థలంలో కుమరించండి. ప్రతి విధమైన చీకటి శక్తులు అంధకార క్రియలను లయమైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క నిండైన దీవెనలో నాయన, ఈ సావకుడి పైన, ఈ మందిరం పైన, ఈ సంఘం పైన కుమరించి సహాయము దయచేయండి అయ్యా. ఇంకా అనేక మంది దైవ సావకుల ప్రార్థన మీరు అందించండి అయ్యా. ఇంకా సంపూర్తిగా ఉన్నదయ్యా, మిగతా సంపూర్తిగా త్వరగా జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. క్రిస్మస్ వచ్చేటప్పటికల్లయ్యా పూర్తిగా నాయన అన్నీ కూడా మేము సమకూర్చుకున్నామని సంతోషంగా ప్రభువ అయ్యా, ఒక చక్కని మీటింగ్స్ కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేసుకునే భాగ్యం దాయిచ్చాడు. గొప్ప గొప్ప దైవ సేవకులు ఇక్కడికి వచ్చి సువార్త కూడికలు జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఎన్నో శుభకార్యములు జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క గర్భఫలం లేక బాధపడే వారి మందిరంలోకి వచ్చిన తర్వాత వారికి గర్భఫలము కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు లేని వారు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే వారి జీవితంలో ఉద్యోగములు కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయము దయచేయండి అయ్యా, మీ యొక్క నిండైన దీవెనలు ఆశీర్వాదములు ప్రభువా, ఈ సావకుడి పైన, ఈ మందిరం పైన, ఈ సంఘం పైన, ఈ గ్రామం పైన కుమరించి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందగలరని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి మరి సంఘానికి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో దేవుని యొక్క గొప్ప సందేశాన్ని దైవజనులు జీవజలం అయ్యారు అమ్మగారికి మొదటి మందిరములో మొదటి సువార్తను ప్రకటించినటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు దేవుని దాసులకి మనందరికీ దయచేసినందుకు ప్రభు పేరిటు వందనాలు. వందనాలు అయ్య గారు, అలాగే అక్కగారికి కూడా వందనాలు. ఈరోజు ఈ ప్రార్థన జరిగించడానికి ప్రాముఖ్యమైన వ్యక్తిని దేవుడు నాకు చూపించారు. ఆ వ్యక్తి ఎవరంటే, దేవుని సేవకునిగా నన్ను చేర్చుకొని యేసు ప్రభువారు తన సేవకులను పంపిస్తూ ఏ కుటుంబంలో బిడ్డలు నిన్ను చేర్చుకుంటారో అక్కడే నీ సంచి, నీకు ఇచ్చినటువంటి జోలె అక్కడే పెట్టి ప్రార్థన చేయమన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. కొల్లమందల వెంకటేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి వివాహానుగా మార్చబడి మరియమ్మ గారు చేర్చుకొని ఈ ప్రాంతంలో 2000 చూసారు ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేసినటువంటి రోజు గొప్ప సభలు జరిగించారు దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా విసనపేట సంఘాన్నంతా ఆహ్వానించలేదు. గొప్ప ఇస్రాయేలు ప్రజలు ప్రార్థించేటువంటి యోధులు దైవజనుల సంఘంలో ఉన్నారు. వారి ప్రార్థన, అలాగనే తెల్లదేవరపల్లి సంఘంలో మా సహోదరులు ఉన్నారు, వారు చేసినటువంటి ప్రార్థన ఈ ప్రాంతంలో దైవజనునిగా వచ్చి పరిచర్యను సంఘము వ్యర్థం లేకుండా చేయటానికి మరి చిన్నాన్నగారు అయినటువంటి పిన్ని యోహాను గారు, మరియమ్మ గారు చేర్చుకొని శారమ్మ గారిని, అలాగనే శ్యామల యవనస్తులైనటువంటి బిడ్డలను దేవుడు సంఘంలో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అనేక గొప్ప కార్యాలు ప్రభువు జరిగించారు. దీని ఇంకా ఈ కార్యక్రమం అంతటిని ఆరాధన జరిగించుకోవడానికి దైవ సేవకులతో ప్రార్థన చేసి ఈ ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం ఆరాధన జరిపించుకుంటూ మిమ్మల్ని అందరూ నేను ఒకటి కోరుచున్నాను.
ఫిబ్రవరి మార్చి ఎండింగ్లో ఈ పనులన్నింటినీ కూడా చక్కగా దేవుని సన్నిధిలో పూర్తి చేసుకొని ఆ ఎదురున్నటువంటి స్థలంలో పోర్టుకోయిన్ కూడా ఏర్పాటు చేసుకొని ఇప్పుడైతే కనీసం ద్వారబంధాలు లేవు, జల్లెడబట్టేటువంటి ఇసుకను దాన్ని అడ్డం పెట్టుకున్నాను. తలుపు కొనడానికి వెళ్తే 6,000 రూపాయలు అవుతాయి అన్నారు, డబ్బులు లేవు. చనుబండ వెళ్ళి తెలక ఆర్డర్ ఇచ్చి వచ్చినాం, దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ దాన్ని ప్రభు సన్నిధిని దాన్ని భద్రపరుచుకోవడానికి రాత్రింబగళ్ళు కష్టంతో ఆలోచనతో చేర్చుకొని కుటుంబం ద్వారా అనేకులకు సువార్త, అనేకులకు మారు మనసు రక్షణ అనుభవాన్ని ప్రభువులోనికి నడిపించి బాప్తీసాలు ఇచ్చినటువంటి దినాలు ఉన్నాయి. ఇంకా ముందు ముందు బాప్తీసాలకు సిద్ధపడినటువంటి వారు ఉన్నారు. మరి ఆలయ ప్రతిష్ట పండుగ మార్చి నెలలో సభలు జరగాలని దైవజనులు ప్రార్థన చేశారు. ఈ ప్రతిష్టతో పాటుగా సభలు తెల్లదేవరపల్లి, విసన్నపేట, నరసాపురం, అలాగనే కలగర ఈ ప్రాంతాలలో పరిచర్య కలిగినటువంటి బిడలు అనేకులు ఉన్నారు. ఈ ప్రాంతంలో దేవుని సువార్త అంత గొప్పగా జరిగించాలని మీరందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు గొప్ప విందు మహోత్సవాన్ని ప్రభు ఏర్పాటు చేసుకుంటారు. దయచేసి దాని కొరకు మీరు ప్రార్థన చేయాలని మేము కోరుచున్నాం. పాస్టర్ గారు వచ్చినట్లయితే స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ, చిన్న ప్రార్థన చేస్తారు. రెండమ్మా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవా స్తోత్రాలైనా వందనాలు తండ్రి. దేవా ఇంతవరకు నాయన ఇది పాటల్లోనూ వాక్యంలో మీరు తోడై నడిపించారు నాయన. అయా ఇంతవరకు నాయన మీరు ఎంతగానో కాచి కాపాడిన దేవుడు ప్రభా. అయా ఇదిగో ప్రభా మీరు ఎంతగానో నాయన బిడ్డలని ఈ స్థలానికి తీసుకొచ్చిన దేవుడు తండ్రి. అయా మీ అమ్మగారిని అయ్యగారిని జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి. వారు ఎంతగానో ప్రయాసంతో నాయన ఆయా కుటుంబ కూడికి నాయన జరిపించి ఈ స్థలానికి వచ్చి ఉన్నారు తండ్రి. నాయన వారిని దీవించి ఆస్వాదించండి నాయన. రాకపోకల్లో కూడా మీరు తోడే ఉండి నడిపించమని చేస్తున్నాం నడుస్తుంది తండ్రి. ఆమేన్. Nee
పోతి